అధిష్టానం ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజా బలంతో గెలుపు కృషి చేస్తా. మీడియా సమావేశంలో చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ. జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశాం. డిఇఓ పాండురంగస్వామి. జిల్లా సచివాలయంలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా షెడ్యూల్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. వార్తల్లోని వివరాలు. అధిష్టానం నిర్ణయంతోనే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. సోమవారం సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ పాలనలో గడిచిన 5 ఏళ్ల కాలంలో చిత్తూరు నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు గృహ నిర్మాణం, మంచినీళ్ల సౌకర్యాన్ని కల్పించామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తాను చేసిన సేవలను గుర్తించి రాజంపేట ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారని, అధిష్టానం నిర్ణయంతోనే రాజంపేట ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. చిత్తూరు ప్రజలు ఆశీర్వదించినట్లుగానే రాజంపేట ప్రజలు సైతం తన ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తారని పేర్కొన్నారు. టికెట్ ఇవ్వకపోవడం అంటూ ఏమీ లేదు. సీఎం గారి ఉద్దేశం ఒక సమర్థవంతమైన వ్యక్తిని రాజంపేటకి పంపించాలా అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడులో ఉంది. అందరి వల్లనే ఆయన ఒక సుస్థిరమైన పరిపాలనని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశం ఆయన ముఖ్య ఉద్దేశం. ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అది సుగమంగా మంచి దారిలో వెళుతూ ఉంటుంది. అదే మాదిరి ఆయన గమనించారు, చిత్తూరులో మేము వచ్చినప్పుడు పార్టీ కోల్పోయే పరిస్థితిలో ఉండింది. కొంచెం రౌడీజము, టౌన్ డిస్టర్బెన్స్ ఉండింది, సాఫ్ట్ టౌన్గా ఉండలేదు మన టౌన్. అటువంటిది ఎన్నో పరిణామాల్ని మనం సైలెంట్గా ఉండే వాళ్ళకు సైలెన్స్ నేర్పుతూ మన వాళ్ళు మనము స్పీడ్ తగ్గించడం వల్ల సిటీలో ఒక కామ్నెస్ అనేది స్టార్ట్ అయింది. అలాగే దానికి ముఖ్యంగా పోలీసులు హెల్ప్ చాలా తీసుకున్నాం. వాళ్ళు చాలా బాగా ఈరోజు నిర్భయ పోలీసులు అయితేనేమి, గాడ్స్ అయితేనేమి, మీరు చూస్తుంటారు ఇంతకు ముందు మనకి చిత్తూరులో 2 3 పోలీసుల పైన మనం చూస్తూ ఉండే. ఈ 5 ఏళ్లలో జరిగిన సురక్షణ ఏమంటే, మీరు ఏ సర్కిల్లో పోయినా పోలీసు ఇప్పుడు కనబడుతూ ఉంది కదా, మీరు అందరూ ఒప్పుకోవాలి. వెహికల్స్లో ఒక డిసిప్లిన్ వచ్చింది, బార్స్లో ఒక డిసిప్లిన్ వచ్చింది. ఒక ప్రాపర్ టైం తీస్తుంటారు, ప్రాపర్ టైం మూస్తున్నారు. అందువల్ల ఏమైంది, తండ్రి ఇంటికి త్వరగా పోతున్నాడు, ఆ కుటుంబాలన్నీ బాగైంది. నేను ఎన్నో కుటుంబాల్లో లేడీస్ని కూడా అడిగాను ఎట్టుంది అంటే, ఇప్పుడు వాళ్ళ నాన్న బిర్న ఇంటికి వస్తున్నారు, ముందైతే 12-1 గంటకి ఇచ్చేవాళ్ళు, పిల్లలకి మాకు టచ్ లేకుండా పోయింది అని కూడా చెప్పిన సందర్భాలు. నిర్భయ పోలీస్ వల్ల ఈరోజు చాలా వరకు దొంగలు మన చిత్తూరులో తిరగడం, దొంగతనాలు అవడం అది కూడా చాలా వరకు తగ్గిపోయింది. అలాగే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ మీకు కనపడుతూ ఉంది. ముందు మీ స్కూటర్లంతా గతుకుల్లో పోతూ ఉండేది, ఈరోజు ఏ సందుకు వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లో చక్కగా పోతూ ఉంటారు. మనకి యూజ్డ్ వాటర్ అంతా కట్టమంచికేసి కట్టమంచి కింద బోర్స్ వేసి ఆ నీళ్ళే మనం తాగుతూ ఉంటుంది. ఈరోజు ఆ పరిస్థితుల్లో లేదు. ఈరోజు మీరు చూస్తే మీకే ఆశ్చర్యపడే విధంగా ఈ 5 ఏళ్లలో కట్టమంచి చెరువు అయితేమి, కాజూరు చెరువు అయితేమి, గంగినేని చెరువు అయితేమి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది, ఎంతో శుభ్రంగా ఉన్నాయి. అసలు కాజూరు చెరువుకి ఏం చేస్తుంటే చాలామంది అడిగి ఇదేం చెరువా, ఇక్కడ ఎందుకు పని చేస్తారు ఉండాలి అనేసి. అటువంటి 56 ఎకరాల చెరువు కూడా క్లీన్ చేయించాము. ఈరోజు గంగిరేణి ట్యాంక్ అయింది, ఇక్కడ కట్టమంచి ట్యాంక్ అయింది. ఇదే కాకుండా
ఇంకా బ్రాహ్మణ చెరువు ఇంకా 5-6 చెరువులు కూడా మన బ్రాన్స్ రోడ్లలో కూడా క్లీన్ అవుతాయి. అవన్నీ డెవలప్మెంట్లోనే బాగా సుందరీకరణ పనిపిస్తాయి. అక్కడ కూడా మా నాయకుడికి ఒక సుస్థిరమైన పరిపాలన కావాలా అని ఆయన కోరుకుంటున్నారు. అది మేము ట్రస్ట్ తరఫున గాంధీ సర్కిల్లో మీరు అంటా ఉండేది, అది మా ట్రస్ట్ తరఫున మేమేం ప్రభుత్వం తరఫున జరిపిస్తుండేది. అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కూడా రిక్వెస్ట్ పెట్టుకొని పోలీస్ సహకారంతో వాళ్ళు వేరే మోడర్న్ పోలీస్ స్టేషన్ కట్టుకొని వెళ్ళారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీ చిత్తూరు ప్రజలకి తప్పకుండా అందిస్తాము. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ప్రత్యుమ్న నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. చట్టాలను అతిక్రమిస్తే ఎన్నికల నోటిఫికేషన్ ను ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్వోలు విడుదల చేస్తారని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు చిత్తూరు ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గంకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసి జిల్లా ఎన్నికల అధికారి నోటీస్ బోర్డు నందు డిస్ప్లే చేయడం జరిగింది. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 14 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ ఆఫీసర్లు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు ఫారం 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ఉదయం 11 నుండి ప్రారంభమవుతుందని, నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుండి ఈ నెల 25వ తేదీ వరకు జరుగుతుందని, ఈ నెల 23వ తేదీ 4వ శనివారం 24వ తేదీ ఆదివారంలకు మినహాయించి మిగిలిన రోజులలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 21వ తేదీ హోలీ పండుగ అయినప్పటికీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పక్షాలన్నీ పాటించాలని, ఎన్నికల నియమావళిలో ఎటువంటి సందేహాలున్నా ముందస్తుగా సంబంధిత విభాగ అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. 100 మీటర్ల వరకు బ్యారికేటింగ్ నియమావళి పాటించాలని, 100 మీటర్ల బయట కూడా ర్యాలీ చేసేందుకు అనుమతి తీసుకోవాలన్నారు. నోటిఫికేషన్ విడుదల చేయడము జరుగుతూ ఉంది. జిల్లాలో 14 మంది అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా 2 పార్లమెంటరీ నియోజక వర్గ రిటర్నింగ్ ఆఫీసర్స్, 16 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇప్పుడే వాళ్ళు ఈ ఫారం 1 నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ ఫారం 1 నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల అధికారికంగా ఎలక్షన్ ఒక ప్రక్రియ అనేటువంటిది, ముఖ్యంగా నామినేషన్ ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది. మరి విడుదల నోటిఫికేషన్ విడుదల చేసినాకనే ఈ నామినేషన్ ప్రక్రియ మొదలు కావాలా. సో అందువలన ఈరోజు 11 నుంచి నామినేషన్ ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది. ఇక నిన్న దీని గురించి డీటెయిల్గా వివరంగా చెప్పడం జరిగింది. అయినా సరే ఈ సందర్భంలో నేను క్యాండిడేట్స్ రాజకీయ పక్షాలకు అందరూ కూడా నేను ఒక పిలుపిస్తున్నాను, ఒక విషయం కోరుతున్నాను. నామినేషన్స్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి నియమాల్ని మీరు తప్పనిసరిగా పాటించాలా, దాని గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ముందుగా వచ్చి మా ఆఫీస్ కలెక్టరేట్ ఆఫీస్లో ఏమైనా సంశయం ఉంటే అది మీరు దానికి క్లారిఫికేషన్ తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా మీరు రావచ్చు, వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఈ 100 మీటర్ల బ్యారికేడింగ్ అనేటువంటిది ఉంటుంది. మీరు 100 మీటర్ల బ్యారికేడింగ్ లోపల ఏమైతే మీరు నియమాల్ని పాటించాలి, ఏమైతే మీరు పరిమితిని లిమిటేషన్స్ని మీరు పాటించాలో అది తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. ముఖ్యంగా 100 మీటర్ల బయట కూడా ఈ ప్రొసెషన్ను ర్యాలీ చేయాలంటే కూడా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మరి దానికి ముందు పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఇవన్నీ చేయగలరు అని సలహా తెలియజేస్తూ, మరి నామినేషన్ ప్రక్రియ అనేటువంటిది 18 నుంచి 25 అంటే 23, 24 శనివారం కాబట్టి, 24 ఆదివారం కాబట్టి, ఈ 2 రోజులు మినహాయించి మిగతా రోజులు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. 21 తేదీ కూడా హోలీ అయినప్పటికి కూడా ఆ రోజు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు నామినేషన్ ముందు మీరు ఏదైనా మీరు ర్యాలీ లాంటిది తీసుకో చేయాలనే ఒక ఉద్దేశం ఉంటే
తప్పనిసరిగా మీరు 48 అవర్స్ ముందు పర్మిషన్ అప్లై చేయాలని ఈ సందర్భంలో నేను తెలియజేస్తూ, మరి అటువంటి అప్లై చేసిన వాళ్ళకి పర్మిషన్, అప్లై చేసిన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వబడుతుంది తప్ప పర్మిషన్ లేకుండా ర్యాలీ చేస్తే అది మోడల్ కోడ్ ఉల్లంఘించినట్టు అవుతుంది అని ఈ సందర్భంలో తెలియజేస్తాను. ముఖ్యంగా క్యాండిడేట్స్ ఈ నామినేషన్స్కి రాకముందే మీరు సపరేట్ ఒక బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకుంటూ మీరు రావాలని చెప్తే ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. నామినేషన్స్ అన్నీ కూడా జాయింట్ కలెక్టర్ పోర్టల్ తీసుకోవడం జరుగుతుంది. ఉదయాన్నే 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ అన్ని స్వీకరించడం జరుగుతుంది. 25వ తేదీ వరకు మనము మధ్యాహ్నం 3వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది. రాజంపేట కాన్స్టిట్యూన్సీలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. 4 మన చిత్తూరు డిస్టిక్లో వస్తాయి, 3 కడప డిస్టిక్లో వస్తాయి. నామినేషన్ అందరూ కూడా ఎవరు నామినేషన్ చేసుకోవాలని అనుకుంటారో అందరూ కూడా కలెక్టరేట్కే వచ్చి మీరు నామినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కడపాలు ఎక్కడ కూడా మనము నామినేషన్ స్వీకరించట్లేదు. 6 స్వయంగా నామినేషన్ స్వీకరిస్తారు. 6 లేని పక్షం ఏఆర్ఓ ఉన్నారు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్, ఆయన నామినేషన్ స్వీకారం చేయడం. రోజు అందరికీ చెప్పడం ఏమంటే ఎంసీసీ అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏముంది దాన్ని తప్పకుండా పాటించాలా. 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైంది. 269 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 53,024 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 309 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు గంటకు ముందే చేరుకున్నారు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 14 టీమ్స్ ప్లేయింగ్ స్క్వాడ్ ఇన్విజిలేటర్లు 2,848 మంది, చీఫ్ ఇన్విజిలేటర్లుగా 241 మందిని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మాస్ కాపీయింగ్కు చోటు లేకుండా జిరాక్స్ సెంటర్లను సీజ్ చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు ముందస్తుగా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా నిష్పక్షపాతంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎవరైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. 3 ఏప్రిల్తో ఈ పరీక్షలు పూర్తవుతాయి. మన జిల్లాలో 52,769 మంది రెగ్యులర్ స్టూడెంట్స్, 255 మంది వన్స్ ఫెయిల్ స్టూడెంట్స్, టోటల్గా 53,024 మంది విద్యార్థులు రాస్తున్నారు. టోటల్ ఇంటర్స్ మనం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ 269 సెంటర్స్కు ఒక చీఫ్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రూమ్కు ఒక ఇన్విజిలేటర్, దాదాపు 3,000 మంది మనకు ఈ 3,250 మంది వరకు సిబ్బంది ఈ ఎగ్జామినేషన్ నిర్వహణలో పాల్గొంటున్నారు. అదేవిధంగా సీ సెంటర్ ఉన్నాయి. ఈ సీ సెంటర్కు కసు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్తాడు. ఈరోజు మనకు 14 స్క్వాడ్స్ కూడా మనం కాన్స్టిట్యూట్ చేశాము. ఈ 14 స్క్వాడ్స్ జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారు. అదేవిధంగా మనకు జిల్లా అబ్జర్వర్ గీతా గారు వచ్చారు. వారు కూడా ప్రత్యేకంగా మరి సెంటర్లన్నీ తిరిగి ఎక్కడ జరుగుతున్నాయి, ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం లేదని చూస్తున్నారు. మనం ఎగ్జామినేషన్ సంబంధించి పిల్లవాళ్ళ ఫెసిలిటీకి సంబంధించి డెస్క్లు ఏర్పాటు చేసాం. 100% వాటర్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్ ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ అన్ని మనం ఏర్పాటు చేసాం. పిల్లవాడు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 1st డే ఎగ్జామినేషన్ మనం జరుపుకోవడం జరిగింది. తెలుగు పేపర్ 1, అదేవిధంగా ఉర్దూ పేపర్ 1, తమిళ్ పేపర్ 1, కాంపోజిట్ సాంస్క్రిట్ పేపర్ 3 పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో మనకు 99.41% విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. టోటల్గా 89 సెంటర్స్ను ఈరోజు డిస్టిక్ లెవెల్ అబ్జర్వర్ గారు, నేను, అదేవిధంగా 14 స్క్వాడ్లు సెంటర్స్ను చూడడం జరిగింది. ప్రతి సెంటరు ప్రతి 3 రోజులకు ఒకసారి విజిట్ చేస్తారు.
ఎక్కడైనా అంటుబాటు ఇన్సిడెంట్ మనకు తెలిసినట్లయితే ఇమీడియట్గా ఈ టీమ్స్ అక్కడికి వెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం జాగ్రత్త తీసుకుంటాము. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైఎస్ఆర్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో పాటు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులను కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు, రాహుల్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఎమ్మెల్యేగా నామినేషన్ 22వ తేదీ 12 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి 1 గంటకు నామినేషన్ వేయడం జరుగుతుందనేసి కూడా నియోజకవర్గ ప్రజలు, జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, స్నేహితులకు, యువకులకు అందరూ కూడా నామినేషన్కు మీరు వచ్చి జయప్రదం చేయవలసిందిగా, 22వ తేదీ 12 గంటలకు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రావాల్సిందిగా కోరుకుంటూ, మొట్టమొదటిగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేయడం, ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇటు పెద్దిరెడ్డి గారికి కానీ, మిథున్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డికి కానీ శిరస్సు వంచి నమస్కారాలు మరొకసారి నమస్కారం చేస్తున్నా. పెద్దిరెడ్డి నమ్మకాన్ని, జగనన్న ఆశయాల్ని భుజస్కంధాల పైన వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తూరు పార్లమెంటు పరిధిలో, చిత్తూరు నియోజకవర్గ పరిధిలో, ఖచ్చితంగా కూడా అన్ని నియోజకవర్గాలు గెలుపు దిశగా నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తూ, రాత్రి వసతి గృహ నిరాశ్రయులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మెఫ్మా మేనేజర్ కృష్ణవేణి తెలిపారు. సోమవారం గంగనపల్లిలో సపోర్ట్ సంస్థ ఆధ్వర్యంలో రాత్రి వసతి గృహంలో ఆర్బీఎస్ ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి వసతి గృహంలో మెరుగైన వసతులు, సౌకర్యాలు నిరాశ్రయులకు కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 60 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి మాత్రలు, మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో మోడళ్ల వసతి గృహంగా ఎంపిక కావడం జరిగింది అని అన్నారు. సపోర్ట్ స్వచ్ఛంద సంస్థ యజమాని జోసెఫ్ రాజు మాట్లాడుతూ ఆర్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిరాశ్రయులకు వసతి కాకుండా వారి ఆరోగ్యంను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఆల్మా, శివ, బిందు, పిఆర్ఓ బద్రి, గిరి, సరిత, రాత్రి వసతి గృహ సిబ్బంది ప్రమీల, మీనా, తమిళ సెల్వి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రాత్రి వసతి గృహం నందు ఫ్రీ హెల్త్ క్యాంప్ ఆర్టీఎస్ఎస్ ద్వారా కండక్ట్ చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ ఉన్నటువంటి 60 మంది వసతి లేని నిరాశ్రయులందరికీ కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడం కోసం ఇక్కడ ఆర్టీఎస్ఎస్ టీం మొత్తం 10 మంది డాక్టర్స్, నర్సులు అందరూ వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి బీపీ, అలాగే వెయిట్, వాళ్ళ యొక్క పల్స్ ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసి వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం, అలాగే వారికి ఏదైనా టెస్ట్లు అవసరమైతే కనుక గవర్నమెంట్ నుంచి హెల్త్గా ఫ్రీగానే వాళ్ళందరికీ టెస్ట్లు చేయించి 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ప్రతి ఒక్క టెస్ట్ని కండక్ట్ చేసి వాళ్ళ హెల్త్ స్టేటస్ అన్నీ కూడా మనకి
తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ ఇవ్వడం వల్ల చాలా చక్కగా ఈ హోమ్ అనేది రన్ అవుతుంది. దీనికి ప్రతి ఉపయోగపడుతున్నటువంటి సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజే. సినీ నటి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.